నువ్వు ఇక్కడే ఉండవు. ఈ చుట్టుపక్కల తినడానికి ఏమైనా దొరుకుతాయని చూసేస్తా. జాగ్రత్త. బ్రహ్మం గారు చెప్పినట్టు జీవితం అంతా చిత్రంగానే ఉన్నదిరా. పట్టుకుని కాకి బట్టలలో కాపురం ఉండి ప్లాట్ఫామ్ మన బతుకులు బాగుపడాలంటే ఈ అనకాపులు అప్పుడుకుండలాగా ధైర్యం ఉండాలిరా. రేపో మాపో ఈ పేపర్ లో బాబు నచ్చరా రెండు సాంగ్ టీ పట్టేసుకున్నా నేను. ఈ నీలరాకు దిరి చేసుకుంటున్నా అనుకుంటున్నావా? ఎప్పట్లాగా అప్పుడో అప్పుడుకుండ అంటే పలకండి రా. అప్పుడు రాజే అని పిలవాల. ఏటా చూపేట్రా ఇంజనీర్ రైలు బండ్ లాగా రెండు స్ట్రాంగ్ టీ ఇచ్చుకోమన్నాను కదా. నేను ఇచ్చుకోను. ఏ టీకొట్టు కదా ఎత్తేసి తిరుపతిగానో పోతావేట్రా. నీ పాత బాకి ఇలాగే పెరిగిపోతే టీ కొట్టేసేయాల్సిందే. ఏట్రీడు పాత బాకి పాత బాకి నేత దించుకుంటాడు. రేపు 5,000 రూపాయలు ఈ చేతిలో పన్నాక నీ కొట్టులే కొనేస్తాను. నీ కొట్టు మహాచేతి 50 రూపాయలు చేస్తుంది అంతే కదా. నోర్మయ్యరా టీకి చెల్లలేదు కానీ టీ కొట్టుకొనేస్తాడంట. ఒరే తతర్రా మన కథలో రెండు టీ ఇచ్చేస్తా. అలాగా అలాగే ఏడిగా ఇడ్లీ ఉంది సార్. ఆరు ఇడ్లీ పొట్లంది. అలాగేనండి. బాబా మీ దగ్గర అగ్గిపెట్టు కానీ ఉంటే ఇస్తారా? ఒరే ఇప్పుడే దగ్గర బీడీ అడుక్కున్నావు అగ్గిపెట్టు కూడా అడుక్కోవటమేనా? అక్కడైతే ఇడ్లీ ఇస్తున్నావు. పరాయవాడు బీడీ అడుక్కుంటే ఇస్తారు ఎట్రా అగ్గిపెట్టి అడుక్కుంటే ఇస్తారు. కానీ ఒరే ట్యాక్స్ చేతిలో పన్నే ఒక అగ్గిపెట్టి బ్యాటరీ పెట్టేస్తాను. ఏడుతో పెట్టి ఎడుకుమాకమా నా ఫ్యాక్టరీలో పొలాల చివర మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా? బాబా ఈ ఫోటోలో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా? చూస్తే మటుకు లటుక్కుని పట్టుకుని నా కబురం పోయింది 5,000 రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను. బాబు ఈ ఫోటోలో బాబుగానే కనిపిస్తే నాకే కబురం పండి అడిగానా కబురు చేయకండి. కమీషన్ మీకే ఇస్తాననుకోండి. ఈ ఫోటోలో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటానని ఆశకొద్ది ఒక ఆడదాడి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసేసుకుంటాను బాబు. ఏది ఆ ఫోటో లైవ్ చూడు అమ్మా ఆ ఛాన్స్ నువ్వు కొట్టేస్తావానా? అరే ఇప్పుడు ఇడ్లీ తీసుకెళ్ళి నేనేనయ్యా. బాబాయ్ బాబాయ్ నాన్న ఇంతసేపు ఒక వేసు ఉన్నాడు పట్టుకోమన్నది నన్ను కాదే తాయిని పట్టుకో. ఎక్కడ ఎక్కడ పట్టుకో పట్టుకో. తీసుకోండి. నాకు అక్కలక లేదు. నాకు తిరాలని లేదు. నా కష్టాల కారణంగా నువ్వు కడుపు మర్చుకోవటం దేనికి? ఆ కష్టాలలో భాగం పంచుకోవాల్సిన దాని కనుక. నువ్వు అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదని దేవుడు మన పెళ్లి జరగకుండా ఆపాడు. పేరుకు పెళ్లి జరగకపోవచ్చు కానీ మనసులు ఏనాడో ముడిపడిపోయాయి. కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక తప్పదు జానకి. రమేష్. అవును జానకి. మళ్ళీ నా చెల్లెలు మామూలు మనిషిగా మారటం కళ్ళారా చూడాలనే ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాను. కానీ లేకపోతే ఎప్పుడో పోలీసులు పట్టుబడి ఉండేవాడిని. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ క్షణంలో నన్ను పట్టుకుంటారో నాకే తెలియదు. తరుముకొస్తున్న చట్టం నుంచి పరిగెడుతున్న నేను నేను ఎలా పెళ్లి చేసుకోగలను? నా మాట విని నన్ను మర్చిపోయి మీ ఊరు వెళ్ళిపో. గడప దాటిన కన్న పిల్లకి గండి పడిన ప్రవాహానికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం లేదండి. ఇల్లు వదిలి పారిపోయిన పిల్లగా ముద్రపడ్డ నేను అక్కడికి ఒక ఇల్లాలక తప్ప వెళ్ళలేను. కావచ్చు జానకి, కానీ నువ్వు నన్ను కట్టుకున్నాక నన్ను పోలీసులు పట్టుకుంటే నువ్వేం చేస్తావు? మిమ్మల్ని రక్షించుకోవడానికి న్యాయం ముందు నిలుస్తాను. మిమ్మల్ని దక్కించుకోవడానికి దేవుడితోనైనా పోరాడతాను. నువ్వెంత పోరాడినా ఎంత ఆరాటపడినా హత్య చేసిన మనిషికి ఉరిశిక్ష తప్పదు.
ఒక ఆడదాని శీలాన్ని మట్టి పాలు చేసిన నీచుణ్ణి హత్య చేయడం నేరం కాదు. మీకు చెల్లెలు జరిగిన అన్యాయాన్ని కోర్టులో బయట పెడితే. జానకి, ఆనందకి చెప్పింది నీకు చెప్తున్నాను. నా చెల్లెలకు జరిగిన దారుణం ఈ ప్రపంచానికి తెలియకూడదు. ఎప్పటికది రహస్యంగానే ఉండిపోవాలి. ఏనాడు అది నీ నోటి నుంచి బయటపడకూడదు. ఈ విషయం బయటపెట్టి నన్ను రక్షించాలని ప్రయత్నం చేశావో మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒక అన్నగా చెల్లెల మీద ఉన్న ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయం చెప్పారు. ఒక ఆడదానిగా మీకు మనసర్పించిన నేను తీసుకున్న నిర్ణయం చెప్తాను వినండి. అడుగు, నీకెంత వాటా ఇస్తానో నేను చెప్తాను. సరే చెప్పు. నీ వాటాగా నీకు 12 ఏళ్ళు జైలు శిక్ష ముడుతుంది. ఏమిటి నువ్వు అనేది? ఇంకా ఎక్కువగా ఆగితే ముందు నా నుంచి చావు దెబ్బలు అడ్వాన్స్ గా ముడతాయి. కృష్ణ ఏరా, ఆశ చూపెట్టి నన్ను అడదారిలోకి ఇడుద్దాం అనుకున్నావా? నేను కనిపెట్టిన బ్యాంకుని నా చేతులతోనే నాశనం చేయిద్దాం అనుకున్నావా? అది దేవుడి తరం కూడా కాదు. అర్థం లేని ఆలోచనలు మాని మర్యాదగా ఇక్కడి నుంచి పో. మరోసారి ఇటు వచ్చావంటే కటకటాల వెనక కూర్చుని కృష్ణ కృష్ణ అంటూ నా పేరే చెప్పించాల్సి ఉంటుంది. కృష్ణ, ఏమిటా గొడవ? ఏం లేదు తాత, సిల్కు బట్టలు వేసుకున్న ముస్టాడు అడుక్కోడానికి వస్తే బయటికి పోమన్నాను. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పనని మాట ఇవ్వు అన్నయ్య. అలాగేనమ్మా, అలాగే. బాబు గారు, మా కృష్ణ మీ ఇంటి అల్లుడు అవుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడు చాలా అదృష్టం ఉంది. అదృష్టం అర్థండి కదా రాజయ్య, మా అమ్మాయికి అన్ని విధాలా తగినవాడు, యోగ్యుడు అయిన వాడు మా అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. ఏమైనా మాలాంటి పేదవాళ్ళను మీ ఇంటికి పిలిచి. ఇదిగో ఇక్కడ నుంచి పేద గొప్ప అనే తేడాలు పెట్టుకోవద్దు. అన్నట్టు మీరు అమ్మాయి పేరు ఏంటన్నావు? పద్మ. ఇక్కడ నుంచి మా ఇంట్లోనే ఉండాలి. బయట బయ కృష్ణ, ఈ శుభలేఖ డిజైన్స్ లో నచ్చినవి అమ్మాయి నువ్వు కలిసి సెలెక్ట్ చేయండి. బాబు గారు మీకోసం ఎవరు వచ్చారు? అలాగా, సరే మీరు చూస్తుండండి. ఎప్పుడు ఎవరది? గుడ్ మార్నింగ్ రఘుపతి సాబ్, గుర్తున్నానా? నువ్వా? మళ్ళీ పాపేశ్వర మొహంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెయ్యబోయే తెలివి తక్కువ పనికి బాధేసి జాలేసి వచ్చాను. బాబులాల్, నా పేరు నాకు తెలుసు, నువ్వే జ్ఞాపకం చేయనక్కర్లేదు. పరువు ప్రతిష్టలంటే నువ్వు పడి చస్తావు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక అప్రతిష్ట పనిచేశానని నీ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి నన్ను తీసేశావు, అవునా? మంచివాణ్ణి గనక మెడబట్టి బయటికి గెంటించక ఉద్యోగం నుంచి మాత్రమే తీసేశాను. అధిక ప్రసంగం మానే అసలు వచ్చిన పని ఏమిటో చెప్పు. వచ్చిన పని ఏమిటంటే, వెనకటకొకడు అడుసు తొక్కను అడుసు తొక్కను అని అరుస్తూ బురద గుంటలో కూరుకుపోయాడట. అలాగే పరువు ప్రతిష్టల కోసం పడిచచ్చే నువ్వు ఒక దిక్కుమాలిన వాడిని అల్లుడుగా చేసుకుంటున్నావు అని విని కృష్ణుని గురించి ఎక్కువగా ఇంకేదైనా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. కృష్ణుడైతేనే రాముడైతేనే. వాడి కన్న తల్లి ఎవరో తెలుసా? పార్వతమ్మ. ఎవరా పార్వతమ్మ? పరమశివుడి పెళ్ళం మాత్రం కాదు, నీ ఫ్యాక్టరీలో పనిచేసిన పాపారావు పెళ్ళం. ఒకనాడు తన మొగుణ్ణే మర్డర్ చేసిన మహా ఇల్లాలు, అంతేకాదు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహాపతివ్రత, దాని రక్తాన్ని మరెవరిదో పుణ్యాన్ని పంచుకు పుట్టిన ఆ బంగారు కొండే నీకు అల్లుడు కాబోతున్న కృష్ణ. హస్తమాను నా పేరు జపించడం కాదు, లోపలికెళ్ళి నిజమేమిటో అబద్ధమేమిటో తేల్చుకో. వస్తాను. నేను కృష్ణ ఈ కార్డు సెలెక్ట్ చేశాం, ఎలా ఉంది? తర్వాత చూద్దాం. రాజయ్య బాబు, అనాథైన కృష్ణను ఇంత ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు నిన్ను అభినందించవలసిందే. కన్న తల్లిదండ్రులు లేకపోయినా శుభలేఖ మీద వాళ్ళ పేర్లు వేయాలిగా. ఏమయ్యా? కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు మరణించారా? అది కాదు బాబు గారు, తల్లి బ్రతికే ఉంది కదా బాబు. అది పేరు పర్వతమేగా. అవును బాబు. తండ్రి పేరు పాపారావు కదా. అవును బాబు. భర్తను చంపిన పాపిష్ణాలేగా పర్వతమ్మ. పరాయి మగవాడితో సంబంధం పెట్టుకున్న నీచురాలేగా పర్వతమ్మ. ఆ హంతకురాలు కొడుకేగా ఈ కృష్ణ. చెప్పు. నిజమే బాబు. తాత, పతిత పాతకి హంతకురాలు అనే దాన్ని కొడుకుతో నా కూతురు పెళ్లి జరగడానికి వెళ్ళలేదు. వెళ్ళలేదు.